हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज ज्योति। इवाल नेन मीक चूपिंचबोये रेसिपी ड्राई फ्रूट ज्यूस। इवि चाला टेस्टीगा उंटुंदी, अंते हेल्दी कूडानु। ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఖర్జూరం, బాదం, పిస్తా, కాజు, ఇంకా అంజీర్. ఈ బాక్స్ మొత్తం కాదు, జస్ట్ 5 ఖర్జూర పళ్ళు సరిపోతాయి. ఈ రెసిపీ నేను 2 పీపుల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం కొంచెం గోరువెచ్చని వాటర్లో 2 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. నేను గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ ఇంకా చెర్రీ తీసుకున్నాను, ఇది జస్ట్ ఆప్షనల్ అంతే. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. మీరు వాటర్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ 5-6 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. దీంట్లో మనం 2 గ్లాస్ కోల్డ్ మిల్క్ వేసుకొని మిక్సీ చేసుకోవాలంతే. దీంట్లో నేను అడిషనల్గా షుగర్ ఏం వేయట్లేదు, ఎందుకంటే ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకి థిక్ షేక్ లాగా చాలా థిక్గా అండ్ మైల్డ్గా చాలా బాగుంటుంది. తాగడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు టూటీ ఫ్రూటీతో అండ్ చెర్రీతో లైట్గా గార్నిష్ చేశాను. ఇది చేసుకోవటం చాలా ఈజీ, ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you with another recipe. Bye bye.